दीपावली तरुवाता राजकीय बॉम्बुल पेलतायनी कांग्रेस नेतलु चेप्पारु। पंडुग दाटिना एलांटी बॉम्बुल पेललेदु। कांग्रेस वी उत्तर कुमार प्रगल्भाले अनी केंद्र होमशाखा सहाय मंत्री बंडी संजय व्याख्यानिंचारु। पॉलिटिकल बॉम्बुल पेलडं लेदु कावच्चु, कानी पेलडं पक्का अंटुन्नारु तेलंगाण मंत्रुलु। कुट्रलु आगलेदु, अन्निंटिकी सिद्धंगा उंडालनि क्याडर्नु अलर्ट चेशारु केटीआर। తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలు జరిగినట్లు న్యాయ విచారణ కమిషన్ గుర్తించింది। ఈ మేరకు కమిషన్ నివేదిక సిద్ధం చేయగా ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది। దాదాపు 6-7 అంశాలలో ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించగా ప్రభుత్వం ఖజానాపై భారం పడిందని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది। కొనుగోలులో ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయి, బాధ్యులు ఎవరు అనే అంశాల సైతం నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం। నివేదికలోని అంశాల ఆధారంగా తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది। దీపావళి తరువాత రాజకీయ బాంబులు పేలుతాయని కాంగ్రెస్ నేతలు చెప్పారు। పండుగ దాటినా ఎలాంటి బాంబులు పేలలేదు। కాంగ్రెస్ వి ఉత్త ప్రగల్భాలే అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు। మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు। శ్రీకాంత్ చెప్పండి। ఏదైతే ప్రభుత్వం చేసింది, ఇటీవల కొంతమంది మంత్రులు చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో, దీపావళి లోపు కొన్ని పొలిటికల్ బాంబులు పేలనున్నాయని చేసిన నేపథ్యంలో ఇటీవల దీనిపైన చర్చగా మారిందని చెప్పవచ్చు। ఎందుకంటే దీపావళి వెళ్ళినప్పటికీ పొలిటికల్గా రాజకీయ బాంబులు లేట్ అయినా కానీ లేటుగా పేలుతాయని చెప్పి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది। తాజాగా మంత్రులు కూడా అలాంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు। ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి గతంలో ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలనే వాటిపైన ప్రధానంగా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది। ఇప్పటికే పలు కమిషన్లు వేసిన పరిస్థితి కనిపించింది। ఇప్పటికే విద్యుత్ కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా ఇచ్చింది। ఈ నేపథ్యంలో దానిపైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది। అయితే గతంలో జరిగినటువంటి ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని వెలికి తీసేందుకు ప్రభుత్వం మెయిన్గా చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది। ఇప్పటికే దానికి సంబంధించి ఫైల్ అనేది సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది। ప్రధానంగా ధరణికి మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది। ఎందుకంటే భూ బదలాయింపు అనేది ఎక్కువ జరిగిందని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నది। ఈ బదలాయింపు అధికారులు ఎవరైతే ఇటీవల ఈడీ కంప్లైంట్ జరిగిన ఈడీ కంప్లైంట్ ఫిర్యాదులు వస్తున్నాయి, విచారణ కూడా హాజరైన పరిస్థితి కనిపిస్తుంది। ఇంకా కీలకంగా పనిచేసినటువంటి అధికారులు కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది। ఈ నేపథ్యంలోనే డైరెక్ట్ గా ఈ రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారు వారందరూ బయటకు వచ్చే ఆస్కారం ఉంది। ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దానిపై ఫైళ్లతో సహా సిద్ధం చేస్తుందని చెప్పవచ్చు। ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే ఫార్ములా కార్యస్కు సంబంధించినటువంటి దానికి సంబంధించి ఏదైతే మౌఖిక ఆదేశాల మేరకు 53,000 కోట్లు 53 కోట్లు
ట్రాన్స్ఫర్ చేశారు కంపెనీకి అని చెప్పి ఆరోపణలున్న నేపథ్యం దానిపై ఇప్పటికే ఏసీబీ విచారణ ప్రారంభించింది త్వరలోనే దీనిపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్టుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి వీందో పాటుగా విద్యుత్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన ఇప్పుడు ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్క దీని మీదనే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఈ యాదాద్రి భద్రాద్రి ఏదైతే థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో దీనికి సంబంధించి నామినేషన్ ప్రక్రియను ఎలా తీసుకున్నారనే దాని మీద ప్రధానంగా ఈ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇందులో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు కావచ్చు ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో అంచనాల పెంపుకు సంబంధించి పూర్తిగా అప్పటి సీఎం కావచ్చు ఆ విద్యుత్ శాఖ మంత్రి కావచ్చు వీరి ప్రమేయం ఉంది వీరే బాధ్యులు అని చెప్పి నివేదికలకు పేర్కొన్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా అప్పటి అధికారులను కూడా ఇందులో వీరి ప్రమేయం ఉంది వీటిపై చర్యలు తీసుకోవాలన్నట్టుగా కమిషన్ నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో మనం ఎల్ నరసింహారెడ్డి ఎపిసోడ్ చూసుకున్నా అప్పుడు గతంలో సీఎంగా పనిచేసినటువంటి కేసీఆర్ ఆయనను ప్రెస్ మీట్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన పేరు ప్రస్తావించడం తర్వాత ఆయనను తొలగించాలని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళడం కోర్టు ఆయన తొలగించడం పరిణామాలు ఇవ్వద్దు మదన్ లోకూర్ జస్టిస్ మదన్ లోకూర్ దీన్ని బాధ్యతలు చేపట్టారు ఆయన చేపట్టిన తర్వాత గత నెల అక్టోబర్ 28 నాడు ఈ రిపోర్టు కూడా సమర్పించడం జరిగింది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అయితే ఇక్కడ ప్రశ్నలు కేసీఆర్ కు ఆయన లేఖ రాయలేదు కేసీఆర్ మళ్ళీ రిటర్న్ గా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు ఇటు ప్రభుత్వం పొలిటికల్ కూడా ఎవరిని విచారించిన పరిస్థితి లేదు అయితే కమిషన్ నివేదిక ఎలా ఇచ్చిందనేవి కూడా చర్చలు జరుగుతున్నాయి అయితే ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే గతంలో చాలా అవినీతి జరిగింది అన్ని శాఖలలో అవినీతి జరిగింది ఒక్కొక్కటి వెలుగు తీస్తున్నాం అన్ని ఫైళ్లు సిద్ధమయ్యాయని చెప్పి ఇటు ప్రభుత్వంలోని కీలక మంత్రులు చెప్తున్న పరిస్థితి నెలకొంది అయితే ఇప్పటికే కేటీఆర్ కూడా కుట్రలు ఇంకా అయిపోలేదు ఎందుకంటే రాజపాకాల ఎవరైతే ఉన్నారో కేటీఆర్ బామ్మర్దికి సంబంధించిన ఎపిసోడ్లో అక్కడ ఇప్పటికే విచారణ జరుగుతుంది గత 2 రోజులు ఆయన విచారణ చేశారు మళ్ళీ ఆ విచారణకు పిలిస్తే రావాలని కూడా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఆ పొలిటికల్ బాంబు పేలలేదు తుస్మంది ఎవరిని ఎవరు కాపాడుతున్నారని చెప్పి ఇటు కేంద్ర మంత్రి సంజయ్ లాంటి వారు సెటర్లు వేయడం కావచ్చు కొంతమంది బాంబులు ఏం పేలలేదు బీజే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పి బీజేపీ నుంచి ఆరోపణలు చేయడం కొన్ని ఇట్లా చేసినప్పటికీ ఆ ఫైళ్ళు సిద్ధం చేస్తున్నాము అంటే ఒక క్లియర్ ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పి ఇటు ప్రభుత్వం నుంచి చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కేటీఆర్ కూడా ఇంకా కుట్రలు ఆగిపోలేదు అందరు సిద్ధంగా ఉండాలి ఎదుర్కొనేందుకు అందరు ధైర్యంగా ఉండాలని చెప్పి నిన్న పార్టీ శ్రేణులు ఉద్దేశించి కూడా నేను చెప్పిన పరిస్థితి కనిపించింది అంటే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ సిద్ధం చేస్తున్నారా అనేది అంటే రేవంత్ సర్కార్ కేటీఆర్ టార్గెట్గా వెళ్తుందనే కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇటీవల మూసీ కావచ్చు హైడ్రా కావచ్చు ఇటు బీఆర్ఎస్కు సంబంధించి ఇటు రైతు భరోసా రైతు రుణం మీద ఎక్కువ ఆందోళనకు పిలుపునిస్తుంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ టార్గెట్గా వెళ్తుందని చెప్పి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పక్క ఆధారాలతోటే అరెస్టులు ఉంటాయని చెప్పి మంత్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొంచెం లేట్ అయినా కానీ అరెస్టులు తప్పవు రేపో మాపో అరెస్టులు ఉంటాయని చెప్పి మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలోనే మంత్రులు ఏవైతే చెప్తూ వస్తున్నారో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటికీ ఆధారాల సేకరణ వేటలో పడ్డట్టుగా తెలుస్తుంది త్వరలో ఈ వారంలోపే అరెస్టులు ఉంటాయని ఏదైతే వాళ్ళు సంకేతాలు ఇచ్చారో అందుకు అనుగుణంగా ఫైల్స్ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇదైతే ఆసక్తి రేపుతుందని చెప్పొచ్చు ఇటు పొలిటికల్లో ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేమో సీఎం రేవంత్ రెడ్డి వచ్చే సంవత్సరం జూన్ లేదా డిసెంబర్ వరకే ఉంటారు 2025లో సీఎం మారుతారు అని చెప్పి అటు పొలిటికల్గా ఆయనే కామెంట్ చేయడం ఇటు బీఆర్ఎస్ ఏమో ఇటు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఆ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడం ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ బీఆర్ఎస్ చేసిన అవినీతి మీద చర్యలకు ఉపక్రమించడం ఇటు బీజేపీని ఎదుర్కొనేందుకు వారి మీద ఆరోపణలు చేస్తూ ఉండడం అదేవిధంగా కేంద్రం ఏమాత్రం సహకరించడం లేదు రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదని బలంగా ఎదుర్కోవడం ఇవన్నీ అంటే ట్రయాంగిల్ ఇక్కడ మనకు పొలిటికల్ గేమ్ అయితే కనిపిస్తూ ఉన్నది రాష్ట్రంలో అయితే రానున్న రోజుల్లో ఈ వారంలో ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి మెయిన్గా గత 10 ఏళ్ళు రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిపాలించింది కనుక కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో మెయిన్గా ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు అదేవిధంగా హరీష్ రావు కావచ్చు వీరిని టార్గెట్గానే అరెస్టులు ఉండబోతున్నాయి అనే విధంగా చర్చలు అయితే జరుగుతున్నాయి ప్రభుత్వం నుంచి కూడా లీకులు ఆ రకంగా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏ మేరకు ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి ఏ అంశం మీద తీయబోతున్నారు ఎలాంటి ఫైల్స్ సిద్ధమయ్యాయని మాత్రం సస్పెన్స్ అయితే కొనసాగుతుంది
శ్రీకాంత్ మై కొనుగోలులో ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయి అలాగే బాధ్యులు ఎవరు అనే అంశాలపై కూడా నివేదికలో పొందుపరచినట్లు సమాచారం ఉంది మరి ఈ నివేదికల అంశాల ఆధారంగా అయితే తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం ఎలాంటి కసరత్తును ప్రారంభించినట్లు తెలుస్తోంది యా ఈ కొనుగోలు ఏదైతే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు సంబంధించి నామినేషన్ ప్రక్రియను ఆ టెండర్ లేకుండానే కొనుగోలు చేయడం జరిగింది దాదాపు 1000 కోట్లు ఇది అవకతవకల పాల్పడినట్టుగా అంచనాకు వచ్చినట్టు తెలిసింది ఆ రిపోర్ట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది అయితే దీనిపై సీరియస్ గానే డిస్కస్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే డైరెక్ట్ ఇందులో మాజీ సీఎం కేసీఆర్ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి రిపోర్ట్లో పేర్కొన్నట్టు చెప్పిన నేపథ్యంలో అయితే ఇది విచారణ మాత్రం దీని ఫస్ట్ कैबिनेट इटु सीएम डिप्यूटी सीएम दी रिव्यू चेसी अधिकारुल तोटि समीक्षिंचि गतंलो एवरैते अधिकारुलु उन्नारो वाळ्ळे प्रेजेंट इप्पुडु आ शाख चूस्तुन्न बाध्यलु काबट्टि खच्चितंगा इदि रिव्यू चेसुकोवाल्सि उंटुंदि एंत मेरकु इदि करेक्ट एमुंदि तर्वात लीगल गा एला प्रोसीड अव्वालने दानि मीद वाळ्ळु समालोचन चेसे अवकाशं कनिपिस्तुंदि दानि तर्वात कैबिनेट दीनिपै निर्णयं तीसुकुन्नारु एंदुकंटे गतंलो कैबिनेट अप्रूवल तोटि कमीशन एर्पाटैंदि काबट्टि कमीशन रिपोर्ट पै कूडा कैबिनेट लो प्रधानंगा चर्चिंचबोतुन्नारु कैबिनेट लो चर्चिंचिन तर्वात असेंब्ली प्रत्येक असेंब्ली समावेशालु एर्पाटु चेसिनप्पुडु ई रिपोर्ट नु एदैते कमीशन इच्चिन रिपोर्ट उंदो असेंब्लीलो कूडा चर्च जरिगे अवकाशं उंदि एंदुकंटे टेंडर प्रक्रिया के नामिनेशन प्रक्रिया एंदुकु वेल्लारनेदानि मीद प्रधानंगा चर्च जरिगे अवकाशं उंदि केवलं बीहेचीएल ने कोट चेसि इव्वडं बीहेचीएल के इव्वडं పెద్ద స్థాయిలో ఒక్కసారిగా అమాంతం ఏదైతే రేట్ ఏదైతే పెరిగిందో వ్యయం పెరిగిందో ఎందుకు పెరగాల్సి వచ్చిందని మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పటికే దామన చర్యలకు సంబంధించినటువంటి విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి చాలా ఆరోపణలు ఉన్నాయి అక్కడికి రైల్ కనెక్టివిటీ లేదు బొగ్గు సరఫరా వ్యయంతో కూడుకున్నది అక్కడ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది దాని మీద ఇప్పటికే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దీనిపై కేబినెట్ లో చర్చించి అదే విధంగా అసెంబ్లీలో కూడా కమిషన్ రిపోర్ట్ పెట్టే అవకాశం ఉంది ఈ సందర్భంగా ఏదైతే కమిషన్ రిపోర్ట్ వచ్చిందో దీని సంబంధించి ఇప్పటికే గతంలో జుడిషియల్ ఇంక్వైరీ ఏయండి అని చెప్పి గత విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి జగదీష్ రెడ్డి అసెంబ్లీలోనే సవాల్ చేశారు ఆ సవాలు ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా కమిషన్ వేసింది కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను అదే అసెంబ్లీ వేదికగా బయట పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అయితే ప్రభుత్వం మాత్రం ఇది సీరియస్ గా వెళ్ళేందుకు మాత్రం సిద్ధమవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే ఆ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కావచ్చు ప్రభావ ప్రాజెక్టు దీనికి సంబంధించి కావచ్చు ఏదైతే చర్చలు జరుగుతున్నాయో ఈ నేపథ్యంలోనే విద్యుత్తులో దాదాపు 70,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది విద్యుత్ వ్యవస్థ అని చెప్తున్నారు డిస్కమ్లు కూడా ఇటు అప్పుల్లో కూరుకుపోయాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది వీటి ఒకవైపు రాష్ట్రంలో విద్యుత్ ఫ్రీ విద్యుత్ ఇస్తున్నటువంటి పరిస్థితి గృహ అవసరాల కోసం 200 యూనిట్ల లోపు అయితే దీనికి సంబంధించి త్వరలో రేట్లు పెంచబోతున్నట్టుగాటువంటి ఏదైతే బీఆర్ఎస్ విమర్శలు చేస్తుందో ఇటీవల ఈఆర్సీ రిపోర్ట్ ఇచ్చిందో దీనికి సంబంధించి బీఆర్ఎస్ను ఇరికించేందుకు కానీ అప్పుడు విద్యుత్ సంస్కరణల పేరిట రాష్ట్రాన్ని ఏదైతే కొత్త విద్యుత్ జనరేట్ కోసం కొత్తగా విద్యుత్ ఉత్పాదన పెంచుతామని చెప్పి కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి వారి జేబులు నింపుకున్నారని చెప్పి అసెంబ్లీ వేదికగా ఆరోపించేందుకు కావచ్చు ఇటు అంటే ఆధారాలు బయటపెట్టేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే విద్యుత్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ప్రభుత్వం క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాత ఇటు కేబినెట్లో చర్చించిన తర్వాత అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకు వివరించేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతుందన్నట్టుగా మనం చూడొచ్చు రైట్ థాంక్యూ శ్రీకాంత్